రాత్రి వాడిని కాళ్ళతో బాగా అల్ప చేస్తున్నాడని ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఏదో పేపర్లో ఒక ఆర్టికల్ పేరులో నేముంది పేర్లు ఏముంది అన్నారు అంత దూరం వినపడుతున్నాను ఫ్యాన్స్ ఎక్కువ ఫ్యాన్ కూడా ఎక్కువ నుంచో అక్కడ పేర్లో నేముంది పేర్లో చాలా ఉంది ఒక్కో పేరు చెప్తే ఒక వైబ్రేషన్ వస్తుంది ఒక పేరు చెప్తే ఒక విషయం గుర్తుకొస్తుంది ఒక పేరు చెప్తే ఒక పిక్చర్ వస్తుంది పేర్లో చాలా ఉంది అలా ప్రపంచం బదలైపోవడానికి కారణం పేర్లే ఈ దేశం బోళ్ళు మొక్కలైపోవడానికి కారణం పేర్లే చరిత్రలోకి వెళ్తే ఓ 80 ఏళ్ళు వెనక్కి వెళ్తే 75 ఏళ్ళు వెనక్కి వెళ్తే దేవుడు ఉన్నాడు అని భూమి మీద ఎక్కువ విశ్వసించే వాళ్ళలో భారత జాతీయులు ముందుంటారు ఎందుకంటే అంతటా దైవాన్ని చూసేటువంటి జాతి కాబట్టి మరి అలాంటి జాతిలో సెగలు పుట్టి పొగలు పెట్టి పగలు పుట్టించి పగలు కొట్టేశారు దేవాలయాల మొదలు కొట్టి దేహాలు ఛిద్రం చేసి మానాలు తీసి ప్రాణాలు తీసి దేవాలయాలు ధ్వంసం చేసి ఇలా రకరకాలుగా ఒక మతం పేరుతో దేశం మొక్కలు చేసేది పేర్లు ఏముంది ఏమిటి దేవుడు ఉన్నాడు ఒప్పుకుంటాంగా దేవుడు ఉన్నాడని రైట్ ఫస్ట్ పాయింట్ అయిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం దేవుడు ఉన్నాడని ఒప్పేసుకున్నాం నెక్స్ట్ రెండో క్వశ్చన్ దేవుడు ఎక్కడ ఉన్నాడు మనం ఏం చెప్తామండి అందరం అన్ని చోట్ల ఉన్నాడు రెండు ఆన్సర్లు అయిపోయినాయి మూడో క్వశ్చన్ వేరే మరి మూడో క్వశ్చన్ దేవుణ్ణి ఏమని పిలవాలి అమ్మా వల్లి గారు చందమ్మ గారు మీరని చెప్పండి వల్ల దేవుణ్ణి ఏమని పిలవాలి మీరేనా దేశరాజు గారు కదా సరదాగా ఎప్పుడో చాగంటి గారు చెప్పారు ఎక్కడ నెల్లూరు వెళ్ళారు ఎవరింటికో వెళ్తే కూర్చో ఎవరింటికో వెళ్తే ఆ పిల్లవాడిని ఎవరింటికో వెళ్తే ఆ పిల్లవాడిని తల్లి పిలిచిందంట టింకు టింకు అని చక్రపాణి గారు సహా న్యాయవాది పరిషత్ రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నారు సీనియర్ న్యాయవాది విజయవాడ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కన్యాసంన్నది సంసార సాగరం నాది చక్రపాణి గారు అనగానే చక్రం ఎందుకు చూపించాయంటే నన్ను ఇక్కడే మా గురువు గారు పెట్టారు అంటే ఒక చోట ఉంది కదా మాట్లాడారు గోపి గారు వచ్చారు ఒకసారి అందరూ శివానందేరు మాట్లాడే ఉన్నాను ఒక క్రిస్టియన్ అన్నారో పోస్ట్ పెట్టాడు ఎందుకంటే జగన్ వస్తే ఆంధ్రని క్రైస్తవ ఆంధ్రగా మారుస్తాము అని దానికి శివానందన్ ఏం చేశాడంటే